అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీరాజు పర్యటన వివరాలు వెల్లడించారు. రాయలసీమ జిల్లాలు అభివృద్ధి బీజేపీ పార్టీ బలోపేతంపై రాష్ట్ర అధ్యక్షుడు ఈ నెల 9న హిందూపురం నుండి పర్యటన ప్రారంభిస్తున్నారని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి పేర్కొన్నారు. దేశం సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారన్నారు. దేశంలో ఉన్న పలు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని మరికొన్ని రాష్ట్రాలలో పార్టీ అభివృద్ధి దశలో ఉందన్నారు. ఏపీలో కూడా పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడు సోమరాజు వీర్రాజు పాటుపడుతున్నారన్నారు. అందులో భాగంగానే అత్యధిక వెనుకబడిన రాయలసీమ జిల్లాలలో పార్టీ బలోపేతానికి హిందూపురం నుండే పర్యటన ప్రారంభిస్తున్నారు. పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో దృఢ సంకల్పంతో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక రాజకీయం చేస్తూ బందుకు పిలుపునివ్వడం తీవ్రంగా ఖండించారు. కార్యకర్తల మండల స్థాయి కార్యకర్తల సమావేశం అంటే బూత్ స్థాయి వరకు కూడా పార్టీని పటిష్టం చేసే దిశగా మండల స్థాయి కార్యకర్తల సమావేశం, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఇంతా కూడా సంబోధిస్తారు. దాంతోపాటు హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ సమస్యల గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలతో ముఖ్య నాయకులతో చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమం యొక్క విశేషత ఏమంటే అనేక సంవత్సరాలుగా అభివృద్ధిని లోచుకొని అతిని రాయలసీమ యొక్క పర్యటనకు వారు మొట్టమొదటిసారిగా ఈరోజు రాత్రి ఇక్కడికి చేరుకొని రేపు ఉదయం నుంచి హిందూపూర్ పార్లమెంటు, అనంతపూర్ పార్లమెంటు, కడప, రాజంపేట పార్లమెంటు ఇవి కూడా చేస్తూ ఇక్కడ పార్టీ ప్రతిష్టకై బూత్ స్థాయి వరకు ఏ రకంగా బలోపేతం చేయాలనే విషయాన్ని పరిశీలిస్తూ వెనకబడిన ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడుతూ వారు ఈ యొక్క పర్యటన నిర్దేశించబడింది. ఖచ్చితంగా తెలంగాణలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తర్వాత మరింత నూతన ఉత్సాహంతో నెక్స్ట్ 3 నెలల్లో వచ్చేటువంటి తిరుపతి ఎలక్షన్లో శంకారావం పూరించడానికి తగినటువంటి వనరులను, తగినటువంటి ప్రజా సమస్యలను కూడా ఎలుగెత్తుతూ ముందుకెళ్లడానికి 12వ తేదీ తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గము మొట్టమొదటిసారిగా కూర్చుంటున్నారు. ఈ విషయం మీద దీర్ఘకాలికమైనటువంటి ఒక పోరాటం చేస్తున్నాడనే విషయం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి 2,50,000 కోట్లు దాదాపు రైతులకు సంబంధించిన దాంట్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అయితేనేమి, అదేవిధంగా ఫసల్ బీమా అయితేనేమి, ఎన్నో రకాలైన రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ చట్టాలు, ఏదైతే రైతుకు సంబంధించిన ఈ 3 చట్టాలు ఉన్నాయి, దీనితో రైతు దళారుల వ్యవస్థ నుంచి బయటపడడానికి, అదేవిధంగా రైతుకు సంబంధించిన వరకు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, రైతు పండించిన పంటను డబల్ చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోవాలనే ఆలోచన చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతులకనే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ 25 కోట్లతో ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న రైతు బంధు ఆర్గనైజ్డ్ బంధుగా మేము ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఎక్కడో కూడా రైతులు ఇంతకుముందు 70 సంవత్సరాలు నలిగిపోయిన దానికి ఆదర్శంగా ఈరోజు రైతు పంట పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని, రాష్ట్రాలన్నీ దాటి అమ్ముకోవడానికి అవకాశం కలిగించినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి భారత్ బంద్ను రాష్ట్ర బీజేపీ పార్టీ, జిల్లా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.